మూడో విడతలో కూడా ప్రత్యామ్నాయంగా జనసేన ఎదుగుతోందనడానికి సాక్ష్యంగా వివిధ ప్రాంతాలలో పెద్ద ఎత్తున విజయావకాశాలను సొంతం చేసుకుంది. జనసేన ప్రొజెక్ట్ చేస్తున్నటువంటిది పెడన నీలిపూడి పంచాయతీ 10 వార్డులకు 10 వార్డులు గెలుచుకుంది. పాసెం కృష్ణ గెలుపు దిశగా సాగారు. అట్లాగే అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన ఖాతాలో మరొక సర్పంచ్ పూషాడంలో 206 ఓట్ల మెజార్టీతో జనసేన విజయం సాధించింది. అట్లాగే అవనిగడ్డ నియోజకవర్గంలో మోదుమూడి పంచాయతీ సర్పంచ్ 250 ఓట్ల మెజార్టీతో జనసేన గెలిచింది అన్నటువంటిది వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంది. బల్లిపర్రులో జనసేన 5 వార్డులు కైవసం చేసుకుంది. అలాగే పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో 6 వార్డులు జనసేన గెలుచుకుంది. జనసేన సర్పంచ్ కూడా అక్కడ విజయం సాధించారు. ఇవి ప్రధానంగా అక్కడ ప్రొజెక్ట్ అవుతున్నది, ఇప్పటిదాకా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి అంశాలు. వరుసగా జనసేన ఈ దఫా కూడా విజయాలను సొంతం చేసుకుంటుంది అన్నటువంటిది ప్రాథమికమైనటువంటి సమాచారం.